ఇంత దాటేసి వచ్చాను అనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ సమంత సినిమాలు మానేయబోతున్నారంట. గత ఏడాది చివరిలో ఆమె బయటపెట్టిన వ్యాధే దీనికి కారణమంట. ఇప్పుడు సమంతకు మళ్ళీ ఏమైంది? తల్లిదండ్రులు కావాలనే మేకలను సాకారం చేసుకోండి. ఓయాసిస్ ఫర్టిలిటీతో సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 9015245245. గతేడాది అక్టోబర్ లో తొలిసారిగా తన వ్యాధి గురించి సమంత బహిరంగంగా చెప్పారు. యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమా కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పారు. ఆ సిచ్యుయేషన్ లో చాలా ఎమోషనల్ అయ్యారు కూడా. ఆ తర్వాత చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ లో తన రికవరీ గురించి, ట్రీట్మెంట్ గురించి పోస్టులు చేశారు కూడా. రీసెంట్ గా రిలీజ్ అయిన శాకుంతలం ప్రమోషన్స్ లోను సమంత కాస్త అనారోగ్యంతో ఉన్నట్టే కనిపించారు. అయితే ఈ మయోసైటిస్ కు సంబంధించి తదుపరి చికిత్స తీసుకునేందుకే సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతుంది. ఇప్పుడు సమంత చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి విజయ్ దేవరకొండతో ఖుషి, ఇంకొకటి సిటాడల్ ఇండియా వెబ్ సిరీస్. ఖుషి ఇప్పటికే ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అది సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. సిటాడల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న అడ్వాన్సులను సమంత తిరిగిచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్, ప్రమోషన్స్, రిలీజ్ అన్ని అయిపోయాక ఏడాది పాటు బ్రేక్ తీసుకుని తన చికిత్స మీద సమంత దృష్టి పెడతారని సమాచారం.